ఉంటారు ఎంత వరకు ఎన్నాళ్ళ మట్టుకు ఊగిసలాడుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడి రాత్రి మనము ఒక నిర్ణయానికి వచ్చి చేయాలి మన జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి నాకు దేవుడు తప్ప దేవుడి ఇచ్చినటువంటి జీవితము తప్ప దేవుడు ఆశీర్వదించిన జీవితము తప్ప నాకు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో నేను ఊగిసలాడను నేను ప్రభువుకి మాత్రమే దేవునికి మాత్రమే లోబడతాను నేను మనిషినికి లోబడను రెండు తలంపుల మధ్య నేను తటస్థే ఒక ఏం చేయను తల తడబడను చాలాసార్లు ఎవడైనా తప్పు చేసాడు అనుకోండి ఈజీగా దొరకడానికి తడబడతాడు ఏం చేస్తాడు తడబడితే ఆ తడబాటును బట్టి మనం ఏం చేస్తూ ఉంటాము ఏం చేస్తాం వీడు తప్పు చేశాడు అని నిర్ధారణకు వస్తాం నిజంగా గట్టిగా నువ్వు అప్పుడు ఒకటి పీకితే ఏం చెప్తాడు చేశానండి నిన్న మధ్యాహ్నం ఒక సంఘటన ఎదురైంది ఏంటా సంఘటన అంటే 10వ తరగతిలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడంట ఈ బుడ్డోడు దేంట్లో పడ్డాడు 10వ తరగతిలోనే అది ఎప్పటి నుంచి కొనసాగుతుందో తెలీదు 10వ తరగతిలో బయటకు వచ్చింది 10వ తరగతిలో బయటకు వచ్చింది కొంచెం అందంగా ఉంటుంది బాగుంటుంది బా అని చెప్పేసి ప్రేమలో పడితే ఆ అమ్మాయి గురించి వీడికి తెలియక నువ్వే నా సర్వస్వం నువ్వు తప్ప నాకు ఇంకేమీ లేదు అని ఇంకా గాలి ఎగురుతున్నాడు ఒకరోజు అనుకోకుండా అమ్మాయి వేరే వాళ్ళతో ముందు కొట్టడం చూశాడు చూసి ఫోటో పెట్టి ఒరే నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి మందు కొడుతుందిరా అని అంటే ఏమన్నాడు తెలిసాడు నువ్వు ఆ ఫోటోని మందు తాగుతున్నట్టు ఎడిట్ చేసి నాకు పంపించా నువ్వు ఏంటిది మందు తాగుతున్నట్లు అలాగా బీరి చేసి అలా పట్టుకున్నట్లు ఇప్పుడు నిజమే ఇప్పుడు నేను మైక్ ఇలా పట్టుకున్నానా ఈ మైక్ తీసేసి మందు బాటిల్ పెట్టేసి ఫోటోలు చేయొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి మేము కూడా దేవునికి స్తోత్రం హల్లెలూయా చాలామంది కిట్టని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అయితే నువ్వు అలా చేసావు అన్నాడు వాస్తవానికి అది వాడు ఏమి చేయలేదు వాడికి అసలు ఏమి రాదు కూడా అయితే ఒక వీడికి ఇలా కాదు ఎంత చెప్పినా వీడు వింటలేదని చెప్పేసి ఒకరోజు సాయంత్రం 6 గంటలకి సిట్టింగ్ చేశారంట ముగ్గురు మొత్తం 4 కలిపి అమ్మాయిని ఇంకో 3 అబ్బాయిలు కలిసి ఒక చోట కూర్చుని సిట్టింగ్ అయితే వీడికి ఫోన్ వచ్చింది ఒరే అర్జెంటుగా పలానా చోటకు రారా మేము అక్కడ ఉన్నాం నీకు అసలు విషయం ఏంటో తెలుస్తుంది అని అనగానే ఎల్లగానే అలా చూసి అలా కూర్చుండిపోయాడు మరి మనుషుల్ని ఎడిట్ చేసి పెట్టాడు అక్కడ వీడు మనుషుల్ని ఎడిట్ చేసి పెట్టాడా లేకపోతే డూపులో ఎవరో ఒకరిని డమ్మీగా పట్టుకొచ్చి పెట్టారా లేదు అప్పుడు ఉన్నటువంటి ఫోన్ నేలను కొట్టేసి చిచ్చి దీన్ని నేను నమ్మకూడదు ఇలా చేసిందని మోసం చేసిందని వచ్చేసిన తర్వాత ఇంకొకరితో స్నేహం చేసి మందు తాగటం ప్రారంభించాడు నాకు అర్థమైంది ఎరా అప్పుడే నీకు లవ్ ఏంటి అని అన్నాను నేను అని అంటే స్టన్ అయిపోయాడు ఎందుకంటే నాకు తెలియదు అని అనుకున్నాడు స్టన్ అయిపోయి ఏం సమాధానం ఇవ్వట్లే ఏ లవ్ ఫెయిల్ అయ్యిందని చెప్పేసి మందు తాగటం ప్రారంభించావు నువ్వు అని చెప్పేసి అంటే ఇంకా స్టన్ అయిపోయాడు ఇంకా ఎలాగనంటే పెదాలు వణికేస్తున్నాయి కాళ్ళు వణికేస్తున్నాయి అంటే నేను చెప్తున్నాను తప్పు చేసిన వాడు తడబడతాడు మాట పెదాలు వణికేస్తున్నాయి కాళ్ళు వణికేస్తున్నాయి వాడు నిటారుగా నిలబడి ఇంకా స్థిరంగా నిలబడి చెప్దామని అనుకుంటున్నాడు కానీ వాడు వల్ల కావట్లేదు ఎందుకంటే తప్పు తెలిసిపోయింది నేను అన్నాను అమ్మాయి జోలికి మందు జోలికి అస్సలు పోవద్దు ఏంటది అమ్మాయి జోలికిని మందు జోలికి అస్సలు పోవద్దు నువ్వు వెళ్ళావా నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఉన్నతంగా నువ్వు చదువుకోలేవు నువ్వు చక్కగా చదువుకో బోలంత భవిష్యత్తు నీకుంది దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు అని చెబితే అలాగేనండి అని చెప్పేసి ఒక్క క్షణం నా దగ్గర ఉండకుండా వెళ్ళిపోయింతే ఎందుకనంటే ఇంకా విషయాలు అడుగుతానేమో అని చెప్పేసి అంటే తప్పు చేసినటువంటి వాడు ఊగిసలాడుతూ ఉంటాడు
అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచూ ఉందురు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు లోకములోను దేవుళ్ళోను ఊగిసలాడతారు? ఎన్నాళ్ళ మట్టుకు పాపమునుకును పరిశుద్ధతకును మధ్య మీరు ఊగిసలాడతారు? ఎన్నాళ్ళ మట్టుకును విశ్వాసమునకును అవిశ్వాసము మధ్య ఊగిసలాడతారు? ఇంకెంతవరకు? దానికి ఫుల్ స్టాప్ లేదా? దానిని ఆపలేమో? ప్రియ సహోదరి సహోదరుడు, దాన్ని ఆపడానికే ఈ ఉపవాస కూడికలు. దేవునికి స్తోత్రం. దానిని ఆపడానికే మనం ఆత్మీయంగా ఎదగడానికి ఉపవాస కూడికలు, పరిశుద్ధాత్మ అభిషేకంతో జీవించడానికే ఈ ఉపవాస కూడికలు, కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని మరల కట్టుకోవడానికే ఉపవాస కూడికలు. ఎక్కడైతే పడిపోయావో అక్కడ నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదిలిపెట్టి దేవుల్లో నూతనమైనటువంటి జీవితం ప్రారంభించడానికే ఈ ఉపవాస కూడికలు. ఎన్నాళ్ళు మీరు, ఇంకెంతకాలము మీరు ఈ దేవుళ్ళాట ఆడతారు? ఈ దేవుళ్ళాటలో దేవుణ్ణే మర్చిపోతూ ఉన్నారు. ఏంటది అత్తమాటు దేవుళ్ళాటే, మనకే గోదావరి వృత్త పులుసుల కోసం దేవుళ్ళాట. ఏమండి, గోదావరి పోయిన తర్వాత ఇసుకతో దేవుళ్ళాట, అన్నీ పోయిన తర్వాత దేంతో దేవుళ్ళాట? ప్రభు అప్పుడు అంటాడు, ఒరే బాబు నువ్వు ఎందు ఇప్పుడు వరకు రెండు తలంపుల మధ్య నువ్వు తడబడుచున్నావు, కనుక నీకు ఇక్కడ రావడానికి అవసరం ఏమి లేదు, అవకాశము లేదు. ఇంకెంతకాలం లోకంలో జీవిస్తావు నువ్వు? ఇంకెంతకాలం ఈ లోకంలో పడి పరిశుద్ధాత్మను ఆత్మీయ జీవితాన్ని నిత్య జీవము నీవు కోల్పోతున్నావు తెలుసా విషయం? ఇంకెంతకాలము నీవు, ఇంకెంతకాలము రెండు తలంపుల మధ్య తడబడుచు ఉంటారు మీరు? నీకంటూ ఒక నిర్ణయం లేదా? నీకంటూ స్థిరమైన ఆలోచన లేదా? నీకంటూ స్థిరమైనటువంటి జీవితం లేదా? ఇంకెంతకాలము, ఇంకెంతకాలము, ఇంకెన్నాళ్ళు? ప్రశ్నించుకో ఒకసారి నీ హృదయాన్ని, ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. లోకంలో జీవించుట కంటే దేవునిలో జీవించుట గొప్పది. లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించి దేవునికి దూరమైపోవద్దు. నువ్వు దేవునికి దగ్గరైతే నీకు అన్నిటిని నీ వెనకాల పంపుతాడు, ప్రతి దాని నీ కొరకు పంపుతాడు దేవుడు. ఇంకెంతకాలము రెండు తలంపుల మధ్య మీరు తడబడతారు మీరు ఊగిసలాడతారు? ఇంకెన్నాళ్ళు? ఈ రాత్రితో నీవు ఏం చేయాలి? దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, దాన్ని ఆపేసేయాలి. రెండు తలంపులు నీలోనికి రానేయకూడదు. అహాబు అనగా ఇక్కడ బయలు ప్రవక్తల మధ్యను, నిజదేవుని ప్రవక్తల మధ్య జరుగుతున్నటువంటి విషయం ఇశ్రాయేలుతో అన్నాడు. ఇదిగో పూర్వీకులు, మన పూర్వీకులు ఇలాగే ఊగిసలాడారు. మాకు న్యాయాధిపతులు ఉంటే న్యాయాధిపతులతో మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అన్నారు. రాజుని దేవుడు ఇచ్చాడు. అయినా సరే వారు స్థిరంగా ఉన్నారా? లేరు. పరిశుద్ధ లేఖనంలో 78వ కీర్తన చాలా అద్భుతంగా కనబడుతుంది. 78వ కీర్తనలో ఇశ్రాయేలీ ఎలా తప్పిపోయారో అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. రెండు తలంపుల మధ్య ఊగిసలాడుతూ ఉన్నారు వారు, దేవుని శోధిస్తూ వచ్చారు వారు, దేవుని అద్భుతాలు చూస్తూ వచ్చి మర్చిపోయారు వారు. మనందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యమును 10వ చరణంలో ఒకసారి చూడండి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించలేకపోయిరి, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తులోను సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను, ఆయన సముద్రములను పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను, పగట వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను, అరణ్యములో ఆయన బండలను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను, బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదులు వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు తమకు
ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచు వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. ఏం చేశారు? దేవుని యొక్క నిబంధనను రెండిటి మధ్య ఊగిసలాడుతూ దేవుని నిబంధనను మరిచిన జనాంగముగా అయిపోయారు ఇశ్రాయేలీలందరూ. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు వాళ్ళు? ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి ప్రజల నుండి వారు నేర్చుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు? న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి కాలంలో ఈ అన్య దేశపు రాజులను చూసి ఇదిగో వాళ్ళని రాజు వెళ్తాడు, మాకు రాజు లేడేంటి? ఈరోజు నేను పుల్లుని చూసి నక్కు వాతలు పెట్టుకున్నట్టుగా క్రైస్తవులు తయారయ్యారు. నిజం, వాస్తవమైనటువంటిది ఇది. ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాం, సొంత ఇంటిని మర్చి ఆ ఇల్లు బాగుంది ఈ ఇల్లు బాగుంది అని అంటాం. ఏంటది పొరుగింటి, ఏంటది పుల్లకూర చాలా రుచిగా ఉంటుంది, దేవునికి స్తోత్రం. మన ఇంట్లో వండుకుంటే మటన్ కూర పనిచేయదు, పొరుగుంటి పచ్చగడ్డి పచ్చడే బాగుంటుంది. ఏంటది పొరుగుంటి పచ్చగడ్డితో చేసింది, నువ్వు చూసి వచ్చావా? పచ్చగడ్డితో చేసింది, దేనితో చేసిందో? పొరుగుంటి పచ్చకూర పచ్చగడ్డి పచ్చడి మనకు చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇంట్లో వండుకున్న మటన్ బిర్యానీ కంటే. ఈ రోజున చాలామంది క్రైస్తవులు రెండిటి తలంపుల మధ్య అక్కడికి వెళ్తూ జనం ఎక్కువ ఉన్నారు, ఇక్కడ జనం తక్కువ ఉన్నారు. ఏంటది అక్కడ అక్కడైతే పాస్టర్ గారు ఎత్తున చెయ్యేస్తారు, ఇక్కడ పాస్టర్ గారు చెయ్యరు. అవునా? రెండు తలంపులు. ఇది చాలా ఘోరమైనటువంటి పతనానికి కారణమవుతుంది. మనం ఆత్మీయంగా పడిపోవడానికి కారణమవుతుంది రెండు తలంపుల మధ్య నీవు నిలబెడితే కనుక. ఏమండి, మీకు ఒక విషయం తెలుస్తాను, ప్రొద్దుట్లు వేస్తే మనం బోట్లతో ఉంటాం కదండి. ఆయన పెద్దగారు ఒక మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు నాకు. దానియేలు గారు రెండు బోట్లు ఒకసారే ప్రారంభించారు, ఆ బోట్ మీద కాలు ఈ బోట్ మీద కాలు వేసి ముందుకు పోనెత్తున్నారు, ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? రెండైతే ఎక్కడ పడతాడంట తెలుసా విషయం? అదే మేము పడవని మాకు ఈత వచ్చేయండి అంటున్నారు దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు? మాకు ఈత వచ్చు,